హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఈ విధంగా మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ కు సెల్ ఏ విధంగా ట్రాన్సిషన్ అవుతుందో మనం తెలుసుకున్నాం. ఈరోజు మెటాఫేజ్ చెక్ పాయింట్ చూద్దాం. మెటాఫేజ్ చెక్ పాయింట్ ఆర్ స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్. స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ మనకు రెగ్యులేషన్ ఆఫ్ ఎంఫేజ్. రెగ్యులేషన్ ఆఫ్ ఎంఫేజ్ లో మనకు మెటాఫేజ్ లో కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ ఏంటంటే స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ లేదా మెటాఫేజ్ చెక్ పాయింట్. అయితే మెటాఫేజ్ ఎండింగ్ టైంలో, మెటాఫేజ్ ఎండ్ టైంలో మనకు రెండు పోల్స్ నుంచి మైక్రోట్యూబుల్స్ ప్రతి క్రోమోజోమ్ యొక్క కైనెటోకోర్పై మైక్రోట్యూబుల్స్ అటాచ్ కావాలి. ఒకవేళ ఇది విధంగా మైక్రోట్యూబుల్స్ అన్ని వచ్చి మైక్రోట్యూబుల్స్ రెండు పోల్స్ నుంచి వచ్చి అటాచ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ క్రోమోజోమ్ కి, క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ కి ఈ మైక్రోట్యూబుల్ అటాచ్ కాలేదు. సో ఈ విధంగా అటాచ్ కాకపోవడం వల్ల మనకు క్రోమోజోమల్ అబరేషన్స్ ఏర్పడతాయి. క్రోమోజోమల్ న్యూమరికల్ అబరేషన్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడడం వల్ల అన్యూప్లాయిడ్ లాంటి మ్యూటేషన్స్ ఏర్పడతాయి. అన్యూప్లాయిడ్ న్యూప్లాయిడ్ లాంటి మ్యూటేషన్స్ ఏర్పడడం వల్ల మనకు సెల్ డెత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా జరగకుండా ఈ విధంగా అటాచ్ కానటువంటి మైక్రోట్యూబుల్ వల్ల మనకు సెల్ ఒక క్రోమోజోమ్, ఈ పోల్ సైడ్ ఒక క్రోమోజోమ్ ఎక్కువ వెళ్లే అవకాశం ఉంటుంది, ఈ సైడ్ ఒక క్రోమోజోమ్ కొరత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ సెల్స్ లో క్రోమోజోమల్ న్యూమరికల్ అబరేషన్స్ ఏర్పడడం వల్ల సెల్ డెత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా జరగకుండా మనకు స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ సెల్ ఈ విధమైన అలైన్మెంట్ వల్ల అనాఫేజ్ జరిగింది అనుకోండి. అనాఫేజ్ జరగడం వల్ల మనకు అబ్నార్మల్ సెల్స్ ఏర్పడతాయి. సో అలా ఆ విధంగా జరగకుండా సెల్ని, ఇటువంటి సెల్ని మెటాఫేజ్ లో ఆపేసి ఇది అటాచ్ అయ్యేంత వరకు ఎంఫేజ్ లో సెల్ అరెస్ట్ అయిపోతుంది. సెల్ అరెస్ట్ చేయడాన్ని స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ అంటారు. సో చూద్దాం ఇప్పుడు ఇది సెంట్రోమియర్. సెంట్రోమియర్ అంటే క్రోమోజోమ్ ఉందిగా, ఇది క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్. ఈ సెంట్రోమియర్ ని నేను ఇక్కడ గీశాను, ఇది సెంట్రోమియర్. మైక్రోట్యూబుల్ అటాచ్ కాకపోవడం వల్ల ఇక్కడ సెంట్రోమియర్ లో మనకు అరోరా బి కైనేజ్ అనేది ఉంటుంది. అరోరా బి కైనేజ్, అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ కైనటోకోర్ లో ఉన్నటువంటి కిన్ వన్, కైనటోకోర్ వన్, ఇది కైనటోకోర్ వన్ కి ఫాస్ఫేట్ ని డొనేట్ చేస్తుంది. అరోరా బి కైనేజ్ అనేది ఫాస్ఫేట్ ని డొనేట్ చేస్తుంది. ఎప్పుడు ఇక్కడ మైక్రోట్యూబుల్ ఈ సెంట్రోమియర్ పై అటాచ్ కానప్పుడు. సో ఇది అరోరా బి కైనేజ్ అనేది సెంట్రోమియర్ లో ఉంటుంది, సెంట్రోమియర్ లో ఉంటుంది. అదే అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్ మనకు సెంట్రోమియర్ లో ఉంటుంది. ఎప్పుడైతే మైక్రోట్యూబుల్ ఈ సెంట్రోమియర్ ని టచ్ చేయలేదు అప్పుడు ఈ అరోరా బి కైనేజ్ అనేది ఈ కైనటోకోరి ప్రోటీన్ యొక్క ఈ కాంప్లెక్స్ ఉందిగా, బబ్ త్రీ బబ్ వన్ మ్యాడ్ త్రీ మ్యాడ్ టూ, ఈ కాంప్లెక్స్ ని ఫాస్ఫారిలేట్ చేస్తుంది. ఎలా అంటే ఈ కాంప్లెక్స్ అనేది దీనిలోని పార్ట్. ఈ కాంప్లెక్స్ ఉందిగా బబ్ త్రీ బబ్ వన్ మ్యాడ్ త్రీ మ్యాడ్ టూ, ఈ కాంప్లెక్స్ మొత్తం ఇందులోని ఇది ఇందులో ఉంటుంది. ఇది కైనటోకోర్ కిన్ వన్, కైనటోకోర్ వన్ లో ఈ కాంప్లెక్స్ మొత్తం ఇందులో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ని ఫాస్ఫారిలేట్ చేస్తుంది. ఏ విధంగా అంటే మ్యాడ్ టూ ఇది డైమర్ ఉందిగా, ఈ డైమర్ ని ఇది ఇనాక్టివ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ ఫాస్ఫేట్ యాడ్ చేయడం వల్ల, అరోరా బి కైనేజ్ అనేది ఫాస్ఫేట్ ని యాడ్ చేయడం వల్ల ఇనాక్టివ్ స్టేట్ లో ఉన్నటువంటి మ్యాడ్ టూ డైమర్ యాక్టివ్ స్టేట్ లోకి మారుతుంది. యాక్టివ్ స్టేట్ లోకి మారిన తర్వాత ఈ కాంప్లెక్స్ ఇక్కడ ఈ కాంప్లెక్స్ ని మళ్ళీ ఇక్కడ గీశాను. ఈ కాంప్లెక్స్ మ్యాడ్ టూ యాక్టివేట్ అయిందిగా, మ్యాడ్ టూ యాక్టివేట్ అయింది. ఈ మ్యాడ్ టూ అనేది ఇక్కడ ఇనిహిబిట్ సిగ్నల్, ఇది ఇనిహిబిట్ సిగ్నల్ ఇదా ఉందిగా, ఇది ఇనిహిబిట్ సిగ్నల్ ఇనిహిబిట్ చేస్తుంది. దేని ఇనిహిబిట్ చేస్తుంది అంటే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్. అనాఫేజ్ కి ఇది మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ ప్రమోట్ చేసే కాంప్లెక్స్, మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ లోకి ప్రమోట్ చేసే కాంప్లెక్స్. కాంప్లెక్స్ ఏమంటారు, అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మ్యాడ్ టూ అనేది యాక్టివ్ కావడం వల్ల అనాఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇన్హిబిట్ అయిపోయింది. సో ఇది అనాఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ ఇన్హిబిట్ కావడం వల్ల
ఈ సిడిసి 20 మనకు సెపరేజ్ అనే ఎంజైమ్, మనం లాస్ట్ క్లాస్ లో సెపరేజ్ అనే ఎంజైమ్ సెక్యూరిన్ తో బైండ్ కావడం వల్ల సెపరేజ్ అనే ఎంజైమ్ ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటుంది కదా. సెక్యూరిన్ ప్లస్ సెపరేజ్ రెండు కలిసి ఉంటాయి. సో ఇక్కడ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ దీన్ని యుబిక్విటీ నుంచి చేసింది, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. యుబిక్విటీ నుంచి చేయడం వల్ల ఇది డిగ్రేడ్ అయిపోతుంది, సెపరేజ్ అనేది యాక్టివ్ అయింది. కానీ ఇక్కడ అనాఫేజ్ ని మనం అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ఇన్హిబిట్ చేసాం కాబట్టి ఇక్కడ యుబిక్వినేషన్ అనేది ఉండదు, దీన్ని యుబిక్విని చేయదు. సో ఇది యాక్టివ్ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, సెక్యూరిన్ సెపరేజ్ మరియు సెక్యూరిన్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి సెక్యూరిన్ వల్ల మనకు సెపరేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ కాబడుతుంది కాబట్టి అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ యుబిక్విటినేషన్ చేసి డిగ్రేడేషన్ చేస్తే సెక్యూరిన్ అనేది విడిపోతుంది, సెపరేజ్ ఎంజైమ్ యాక్టివ్ అవుతుంది. సెపరేజ్ అనే ఎంజైమ్ సెంట్రోమియర్ లో ఉన్నటువంటి కొహిజన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ని ఇన్హిబిట్ చేసింది ఈ కాంప్లెక్స్, మ్యాడో 2 అనే కాంప్లెక్స్ ఇక్కడ ఇన్హిబిట్ చేసింది. ఇన్హిబిట్ అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకు నో యుబిక్విటినేషన్, నో డిగ్రేడేషన్ ఆఫ్ సెక్యూరిన్. సెక్యూరిన్ అప్పుడు డిగ్రేడ్ కాదు కాబట్టి మనకు సెపరేజ్ అనే ఎంజైమ్ ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి నో క్లీవేజ్ ఆఫ్ కొహిజన్స్. క్లీవేజ్ మనకు కొహిజన్స్ అనేవి క్లీవేజ్ కావు, అప్పుడు నో సెపరేషన్. క్రోమోజోమ్స్ అప్పుడు సెపరేట్ కావు, కొహిజన్స్ ఉన్నాయి కాబట్టి, సెంట్రోమియర్ లో కొహిజన్స్ ఉన్నాయి కాబట్టి క్రోమోజోమ్ అనేది సెపరేట్ కాదు. సో అప్పుడు మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ కి సెల్ ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి దీనే సెల్ అరెస్ట్, మెటాఫేజ్ అరెస్ట్ అంటారు. మెటాఫేజ్ అరెస్ట్ ఇది స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్. ఇక్కడ మెటాఫేజ్ అరెస్ట్ జరగడం వల్ల సెల్ అనాఫేజ్ లోకి ట్రాన్స్ఫర్ కాదు, సెల్ అనాఫేజ్ లోకి ఎంటర్ కాదు. సో దీన్ని మెటాఫేజ్ చెక్ పాయింట్ లేదా స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ లేదా మెటాఫేజ్ అరెస్ట్ అని కూడా అంటారు. సో ఇది స్పిండిల్ అసెంబ్లింగ్ చెక్ పాయింట్ లేదా మెటాఫేజ్ చెక్ పాయింట్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో క్లిక్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ అప్డేట్ వీడియోస్. షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.